ఫైండ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్. సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + x - 4 = 0 బై కంప్లీటింగ్ ద స్క్వేర్. ఇది ఏపీ ఫైనల్ ఎగ్జామ్ 2016లో అడిగారు. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5x² - 7x - 6 = 0 బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. ఇది ఏపీ 2016 సప్లిమెంటరీ ఎగ్జామ్లో అడిగారు. In this video, I am going to show how to solve these kind of problems. In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Find the roots of the equation 5x² - 7x - 6 = 0 by the method of completing the square. Completing the square method angane first chudalsindi entante coefficient of x square entane chudali. The number 5 undi coefficient of x square, right? Completing square method lo coefficient of x square anedi 1 unte it is easy to do. Dan kosam manam em chestam ante we are going to divide both the sides of the equation with number 5. అలా చేస్తే అప్పుడు ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, 5x² - 7/5x - 6/5 = 0/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? సో లెట్స్ రైట్ దిస్. డివైడ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ విత్ 5 సో దట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బికమ్స్ 1. 5/5 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 అయింది, రైట్? So now the equation becomes x² - 7/5x - 6/5 = 0. ఒకసారి ఇలా వచ్చాక లెట్స్ టేక్ దిస్ పార్ట్, దిస్ టర్మ్ టు ద అదర్ సైడ్. అప్పుడు ఏమైంది, x² - 7/5x = 6/5 అయింది. ఇక్కడ వరకు రాసిన తర్వాత జస్ట్ హోల్డ్ ఆన్. You may recall that a minus b whole square equal to a square minus 2ab plus b square, right? ఈ ఫార్ములా తెలుసు కదా మీకు. నేను ఏం చేస్తానంటే ఈ b స్క్వేర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాను. అప్పుడు ఏమైంది, a స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అయింది, రైట్? లుక్ ఎట్ దిస్, x² - 7/5 × x, దాన్ని ఏ స్క్వేర్ మైనస్ 2abతో కంపేర్ చేద్దాం. ఇలా కంపేర్ చేయడం కోసం నేనేం చేస్తానంటే x² - 7/5xని x² - 2 × 7/10x అని రాస్తాను, రైట్? ఇది 2 × 7/10 అంటే 7/5 ఓన్లీ, రైట్? దట్స్ వై ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, x² - 2 × x × 7/10 అని రాశాను. x² - 7/5xని నవ్ యూ కంపేర్ దిస్ a² - 2ab విత్ x² - 2 × x × 7/10. ఇప్పుడు కంపేర్ చేస్తే మీరేమని చెప్పొచ్చు, ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 7/10 ఉందని చెప్పొచ్చు, రైట్? ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో 7/10. ఈ వాల్యూస్ని తీసుకుని ఈ పర్టికులర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది, ఇది x - 7/10² - 7/10² అవుతుంది, రైట్? x² - 7/5x = x² - 7/10² - 7/10². లెట్ అస్ నోట్ దిస్, ఈ మైనస్ 7/10² ఉంది కదా, దాన్ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఈక్వేషన్ ఏమవుతుంది, x² - 7/5x + 7/10² = x - 7/10². లెట్ అస్ నోట్ దిస్. నౌ లుక్ ఎట్ దిస్ ఈక్వేషన్, రెండిట్లోని x² - 7/5 × x అనేది ఉంది, రైట్? ఇక్కడ 7/10² అనేది యాడ్ అయి ఉంది. అది యాడ్ చేయడం వల్ల ఏమైందంటే వీ హ్యావ్ ఎ కంప్లీట్ స్క్వేర్ హియర్, x - 7/10² కంప్లీట్ స్క్వేర్ అయింది, రైట్? ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనకి ఏం సజెస్ట్ చేస్తుంది అంటే ఐ కెన్ యాడ్ 7/10² టు ద బోత్ ద సైడ్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్.
లెట్ అస్ డూ దాట్. యాడ్ 7/10 హోల్ స్క్వేర్ టు బోత్ ద సైడ్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7/5x ఈక్వల్ టు 6/5 అనే ఈక్వేషన్ ఉంది కదా, దానికి 7/10 హోల్ స్క్వేర్ని యాడ్ చేయండి బోత్ సైడ్స్. నౌ వీ నో దాట్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్, రైట్? ఇది 6/5 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్. 7/10 హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు? 49/100 అని రాయొచ్చు, రైట్? సో 6/5 ప్లస్ 49/100, ఇది 6/5 ప్లస్ 49/100 అంటే 100 డినామినేటర్లో. 6 × 20 ప్లస్ 49 × 1, రైట్? దిస్ ఈజ్ 120 ప్లస్ 49 డివైడెడ్ బై 100 అంటే 169/100. రైట్ హ్యాండ్ సైడ్ ఏమైంది? 169/100 అయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ ఏమైంది? ఎక్స్ప్రెషను ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ అయింది. ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 169/100, రైట్? నా యు టేక్ ది స్క్వేర్ టు ద అదర్ సైడ్, అప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది అదర్ సైడ్, రైట్? ఎక్స్ మైనస్ 7/10 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169/100, రైట్? స్క్వేర్ రూట్ ఆఫ్ 169/100 అనే దాన్ని ఎలా రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 169 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 13/10 అని రాయచ్చా? లెట్స్ డూ దాట్. ఎక్స్ మైనస్ 7/10 ఈక్వల్ టు 13/10 ప్లస్ ఆర్ మైనస్ 13/10. నౌ యూ టేక్ దిస్ మైనస్ 7/10 టు ద అదర్ సైడ్. సో నౌ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు 7/10 ప్లస్ ఆర్ మైనస్ 13/10. లుక్ ఎట్ దిస్, డినామినేటర్లో రెండు చోట్ల కూడా 10 ఉంది, రైట్? ఇట్ మీన్స్ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 7 ± 13/10, రైట్? డినామినేటర్లో ఉన్న 10 కామన్గా తీస్తే అదేమైంది? ఎక్స్ ఈక్వల్ టు 7 ± 13/10. ఇప్పుడు ప్లస్ సైన్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 7 ± 13/10, రైట్? అంటే 20/10 దట్ ఈస్ ఈక్వల్ టు 2. మైనస్ తీసుకున్నాం అనుకోండి, 7 − 13/10 అంటే దట్ ఈస్ −6/10 దట్ ఈస్ ఈక్వల్ టు −3/5. Now, x has two values, right? x equal to 2 and x equal to −3/5. These are the two roots of given quadratic equation 5x square minus 7x minus 6 equal to 0. Understood?